కృప కలిగిన దేవునికి స్తోత్రము కలుగును గాక. షాలేము జీవవాక్కు ప్రియులకు దేవుని మాటలు ఇదిన వాక్యము. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 3వ వచనం మనం చదువుకున్నట్లయితే, సడలిన చేతులను బలపరచుడి, త్రుటిళ్ళు మోకాళ్ళను దృఢపరచుడి అనే వాక్యాన్ని ఇక్కడ గ్రంథకర్త మనం పరిచయం చేస్తూ ఉన్నాడు. పిల్లరా, బలం కావాలి. దేవునిలో ఎదగాలంటే బలం కావాలి, దృఢంగా ఉండాలి, కదలక ప్రభువులో స్థిరులై ఉండాలని లేఖన గ్రంథం మనకు స్పష్టంగా తెలియపరుస్తూ ఉంది. ఇక్కడ గ్రహించినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాద విషయంలో, ఎదుగుదల విషయంలో బలమును మనం పొందుకోవాలి. అందుకనే కీర్తనకారుడు అంటాడు, యెహోవా నా బలమ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఆధ్యాత్మికమైన బలము, ఆశీర్వాద సంబంధమైనటువంటి బలమును మనం పొందుకుంటానికి ప్రయత్నం చేయాలి. మోకాళ్ళు బలపరచాలి, దృఢంగా ఉండాలి. ఎందుకంటే పిల్లరా, ప్రభు దగ్గర సాష్టాంగపడే విషయం ఉంటుంది, మోకాళ్ళు వేసే విషయం ఉంటుంది. మన మోకాళ్ళు సరిగ్గా లేకపోతే ప్రార్థన పటత్వం అనేది కోల్పోతూ ఉంటాం. ప్రార్థనకి మోకాళ్ళు జత అయితే ఆ ప్రార్థన దృఢంగా ఉంటుంది, బలంగా ఉంటుంది. ఏదైనా ఆ ప్రార్థన సాధిస్తుందని మనం గ్రహించవచ్చు. పిల్లరా, సాధించలేని కార్యాలను కూడా సాధించడానికి ఒక బలమైన ప్రార్థన ఏంటంటే మోకాళ్ళ ప్రార్థన. ఆ మోకాళ్ళను బలపరుచుకోవాలి. చేతులు, దేవుని స్తుతించే విషయంలో చేతులు బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. ఆ చేతులు బలంగా ఉండాలి. పిల్లరా, దేవుని సన్నిధానంలో ఆ చేతులు పైకెత్తేటప్పుడు, స్తుతి చెల్లించేటప్పుడు ఎన్నో విధాలుగా ఆ చేతులు ఉపయోగపడుతూ ఉంటాయి. పిల్లరా, చేతులకి మోకాళ్ళకి ఒక దగ్గర సంబంధం అనేది ప్రార్థనకి దేవునికి ఒక మంచి విలువనిచ్చే ఒక అవయవాలుగా మనం గ్రహించవచ్చు. అటు చేతులను బలపరుచుకుని, మోకాళ్ళను బలపరుచుకుని ప్రభులో కొనసాగటానికి ప్రయత్నం చేద్దాము. అటు శక్తి బలము ఆ ప్రభువే మనకు అనుగ్రహించి నడిపించునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.